మంత్రి పువ్వాడ మాజీ ఎంపీ పొంగులేటి మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారంటూ పువ్వాడ కామెంట్ చేశారు. అలాగే పొంగులేటి జనం బీఆర్ఎస్ నింటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు ప్రస్తుతం నిద్ర పట్టడం లేదంటూ కూడా పొంగులేటి నిన్న ఆత్మీయ సమావేశంలో కామెంట్ చేశారు. మంత్రి పువ్వాడ మాజీ ఎంపీ పొంగులేటి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రస్తుతం పువ్వాడ కామెంట్ చేశారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లోకి వెళ్తున్నారంటూ పువ్వాడ కామెంట్ చేయడం జరిగింది. టీఆర్ఎస్లో ఉండి వేల కోట్లు సంపాదించి బాగా బలిశారంటూ పువ్వాడ వ్యాఖ్యలు విపరీత వ్యాఖ్యలు చేశారు. జనం బీఆర్ఎస్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు గత 5 రోజులుగా నిద్ర పట్టడం లేదంటూ కూడా పొంగులేటి నిన్న ఆత్మీయ సమావేశంలో కామెంట్ చేశారు. ప్రస్తుతం వారిద్దరి మధ్య కామెంట్స్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లోకి వెళ్తూ ఉన్నారు అంటూ పువ్వాడ కామెంట్ చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్లో ఉండి వేల కోట్లు సంపాదించి బాగా బలిశారంటూ పువ్వాడ కామెంట్ చేశారు. అసలు వారు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఎందుకు నిద్రపోకుండా ఉంటున్నారు 5-6 రోజుల నుంచి? మీరు ఎందుకు నిద్రపోకుండా ఉంటున్నారు? ఏమండి ప్రజాప్రతినిధులు, నిద్ర పట్టట్లా మీకు? అప్పుడే ఏముంది, అప్పుడు ఏముంది, ముందుంది ముసళ్ళ పండగ, ముందుంది ముసళ్ళ పండగ. మళ్ళీ మీ కుట్రాలు కుతంత్రాలతో మళ్ళీ మీరు పదవిలోకి రావాలనుకుంటున్నారు. ప్రజలది కోరుకోట్లే, ఓటర్లది కోరుకోట్లే, మిమ్మల్ని ఇంటికి సాగనంపటానికి ఉన్నారు, మిమ్మల్ని సాగనంపటానికి ఉన్నారు, మీ ముఖ్యమంత్రి గారిని సాగనంపటానికి ఉన్నారు, మీ ముఖ్యమంత్రి గారిని కూడా సాగనంపటానికి ఉన్నారు. రారు ఎందుకు? ఖమ్మం జిల్లాలో నీ చరిత్ర ఏంది? గతంలో నా చిన్నప్పుడు నేను చూసేటోడ్ని, ఓ పిట్టల దొర వచ్చేటోడు. ఆ పిట్టల దొర, పిట్టల దొర అంటే తెలుసుగా, టోపి పెట్టుకొని ఒక చెక్క తుపాయి దుట్టుకుంటా, ఆ చెక్క తుపాకుతో అనేటోడు అనమాట. నేను ఇట్లా, నాకు అమెరికా ప్రెసిడెంట్ తెలుసు, నాకు రష్యా ప్రెసిడెంట్ తెలుసు, నేను రాజీవ్ ఇందిరాగాంధీని గెలిచి చేసిన, రాజీవ్ గాంధీని అది చేసిన, లేకపోతే ఇక్కడ అంటే ఆ పిట్టల దొరకి ఏంటంటే వాని గురించి వాడు ఎక్కువ ఊహించుకొని ప్రజల ముందు మరి కామెడీ చేస్తాడనమాట. ఆ కామెడీకి వాళ్ళు నవ్వంగానే వాడు పెద్ద బాగా సంతోషపడతాడు. ఇప్పుడు ఈయన కూడా ఖమ్మం జిల్లా పిట్టల దొరలు ఎక్కున్నాడు. నేను ఆయన్ని గెలవనియా, ఈయనను గెలవనియా, ఆ గేట్లు తాకనియా, ఈ గేట్లు తాకనియా అని చెప్పానంటే, నేను చెప్తా ఉన్నా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో నువ్వే ఒక బచ్చావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖమ్మం జిల్లా ఘనమైన రాజకీయ చరిత్ర, ఆ ఘనమైన రాజకీయ చరిత్రలోంచి పుట్టినోడే పువ్వాడ, ఆ పువ్వాడకు పుట్టినోడే ఈ పువ్వాడ. నేను గుర్తుపెట్టుకో, మేము 60 ఏళ్ళు ఈ ఖమ్మం జిల్లా రాజకీయాలను చూసినాం, ప్రజలను చూసినాం, కొండ గుట్టలెక్కి పీడిత తాడిత ప్రజానీకంతో పాటు పయనం చేసినాం, వాళ్ళ కోసం అని పనిచేసినాం. నీ చరిత్ర ఏంది ఒక్కసారి ఆలోచించేయి. నీకు డబ్బులున్నాయి కాబట్టి విర్రవీగుతా అని బిడ్డ ఏదైనా అంటే ఊరుకుంటామా? ఎవరయ్యా రాక్షస శక్తులు? నా పక్కన ఉన్న అరాచక శక్తులా? వీళ్ళని చూడండి, వీళ్ళ ముఖంలో ఎవరైనా సరే ఒక్కళ్ళకన్నా సరే ఒక్క కేసు ఉందా వీళ్ళల్లో? నా పక్కన ఉన్న చరిత్ర ఇది. నీ పక్కన ఉన్న ఎవరయ్యా? రౌడీ షీటర్లు, రాత్రిపూట గంజాయి అమ్మేటోళ్లు, బ్యాంకులను దోపిడీ చేసిన వాళ్ళు, బ్యాంకులను కొల్లగొట్టి రైతుల నోట్లు మట్టిగొట్టి 8 కోట్ల రూపాయలు దోచిపెట్టినోడు అటొకటి ఇటొకటి కూర్చొని ఉంటారు. ఎందుకు నిద్రపోకుండా ఉంటున్నారు 5-6 రోజుల నుంచి? మీరు ఎందుకు నిద్రపోకుండా ఉంటున్నారు? ఏమండి ప్రజాప్రతినిధులు, నిద్ర పట్టట్లా మీకు? అప్పుడే ఏముంది, అప్పుడు ఏముంది, ముందుంది ముసళ్ళ పండగ, ముందుంది ముసళ్ళ పండగ. మళ్ళీ మీ కుట్రాలు కుతంత్రాలతో మళ్ళీ మీరు పదవిలోకి రావాలనుకుంటున్నారు. ప్రజలది కోరుకోట్లే, ఓటర్లది కోరుకోట్లే, మిమ్మల్ని ఇంటికి సాగనంపటానికి ఉన్నారు, మిమ్మల్ని సాగనంపటానికి ఉన్నారు, మీ ముఖ్యమంత్రి గారిని సాగనంపటానికి ఉన్నారు, మీ ముఖ్యమంత్రి గారిని కూడా సాగనంపటానికి ఉన్నారు. రారు ఎందుకు నిద్రపోకుండా ఉంటున్నారు 5-6 రోజుల నుంచి? మీరు పిట్టల దొర అంటే తెలుసుగా,
టోపీ పెట్టుకొని ఒక చెక్క తుపాయి చుట్టుకుంటా ఆ చెక్క తుపాయితో అనేటోడు అన్నమాట. నేను ఇట్లా నాకు అమెరికా ప్రెసిడెంట్ తెలుసు, నాకు రష్యా ప్రెసిడెంట్ తెలుసు, నేను రాజీవ్ ఇందిరాగాంధీని చేసిన రాజీవ్ గాంధీని చేసిన లేకపోతే ఇక్కడ అట పిట్టలు దొరికి ఏంటంటే వాని గురించి వాడు ఎక్కువ ఊహించుకొని ప్రజల ముందు మరి కామెడీ చేస్తాడనమాట. ఆ కామెడీకి వాళ్ళు నవ్వంగానే వాడు పెద్ద బాగా సంతోషపడతాడు. ఇప్పుడు ఈయన కూడా ఖమ్మం జిల్లా పిట్టల దొరలు ఎక్కువన్నాడు. నేను ఆయన గెలవనియా, ఈయనను గెలవనియా, ఆ గేట్లు తాకనియా, ఈ గేట్లు తాకనియా అని చెప్పానంటే నేను చెప్తా ఉన్నా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో నువ్వే ఒక బచ్చావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖమ్మం జిల్లా ఘనమైన రాజకీయ చరిత్ర. ఆ ఘనమైన రాజకీయ చరిత్రలోంచి పుట్టినోడే పువ్వాడ, ఆ పువ్వాడకు పుట్టినోడే ఈ పువ్వాడ. నేను గుర్తుపెట్టుకో, మేము 60 ఏళ్ళు ఈ ఖమ్మం జిల్లా రాజకీయాలను చూసినాం, ప్రజలను చూసినాం, కొండ గుట్టలెక్కి పీడిత తాడిత ప్రజానీకంతో పాటు పయనం చేసినాం, వాళ్ల కోసం అని పనిచేసినాం. నీ చరిత్ర ఏంది ఒక్కసారి ఆలోచించేయి. నీకు డబ్బులున్నాయి కాబట్టి విర్రవీగుతా అని బిడ్డ ఏదైనా అంటే ఊరుకుంటామా? ఎవరయ్యా రాక్షస శక్తులు? నా పక్కనున్న అరాచక శక్తులా? వీళ్ళని చూడండి, వీళ్ళ ముఖంలో ఎవరైనా సరే ఒక్కళ్ళకన్నా సరే ఒక్క కేసు ఉందా వీళ్ళల్లో? నా పక్కనున్న చరిత్ర ఇది. నీ పక్కనున్న ఎవరయ్యా? రౌడీ షీటర్లు, రాత్రిపూట గంజాయి అమ్మేటోళ్లు, బ్యాంకులను దోపిడీ చేసిన వాళ్ళు, బ్యాంకులను కొల్లగొట్టి రైతుల నోట్లు మట్టిగొట్టి 8 కోట్ల రూపాయలు దోచిపెట్టినోడు అటొకటి ఇటొకటి కూర్చొని ఉంటాడు. ఖమ్మం జిల్లాలో నీ చరిత్ర ఏంది? గతంలో ఎందుకు నిద్రపోకుండా ఉంటున్నారు? ఏమండి ప్రజాప్రతినిధులు, నిద్ర పట్టట్లా మీకు? అప్పుడే ఏముంది, అప్పుడో ఏముంది, ముందుంది ముసళ్ళ పండుగ, ముందుంది ముసళ్ళ పండుగ. మళ్ళీ మీ కుట్రాలు కుతంత్రాలతో మళ్ళీ మీరు పదవిలోకి రావాలనుకుంటున్నారు. ప్రజలది కోరుకోట్లే, ఓటర్లది కోరుకోట్లే, మిమ్మల్ని ఇంటికి సాగనంపటానికి ఉన్నారు, మిమ్మల్ని సాగనంపటానికి ఉన్నారు, మీ ముఖ్యమంత్రి గారిని సాగనంపటానికి ఉన్నారు, మీ ముఖ్యమంత్రి గారిని కూడా సాగటంపటానికి ఉన్నారు. రారు చిన్నప్పుడు నేను చూసిటోడిని, ఓ పిట్టల దొర వచ్చిటోడు. ఆ పిట్టల దొర, పిట్టల దొర అంటే తెలుసుగా, టోపీ పెట్టుకొని ఒక చెక్క తుపాయి చుట్టుకుంటా ఆ చెక్క తుపాయితో అనేటోడు అనమాట. నేను ఇట్లా నాకు అమెరికా ప్రెసిడెంట్ తెలుసు, నాకు రష్యా ప్రెసిడెంట్ తెలుసు, నేను రాజీవ్ ఇందిరాగాంధీని చేసిన రాజీవ్ గాంధీని చేసిన లేకపోతే ఇక్కడ అట పిట్టల దొరకి ఏంటంటే వాని గురించి వాడు ఎక్కువ ఊహించుకొని ప్రజల ముందు మరి కామెడీ చేస్తాడనమాట. ఆ కామెడీకి వాళ్ళు నవ్వంగానే వాడు పెద్ద బాగా సంతోషపడతాడు. ఇప్పుడు ఈయన కూడా ఖమ్మం జిల్లా పిట్టల దొరలు ఎక్కువన్నాడు. నేను ఆయన్ని గెలవనియా, ఈయనను గెలవనియా, ఆ గేట్లు తాకనియా, ఈ గేట్లు తాకనియా అని చెప్పానంటే నేను చెప్తా ఉన్నా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో నువ్వే ఒక బచ్చావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖమ్మం జిల్లా ఘనమైన రాజకీయ చరిత్ర. ఆ ఘనమైన రాజకీయ చరిత్రలోంచి పుట్టినోడే పువ్వాడ, ఆ పువ్వాడకు పుట్టినోడే ఈ పువ్వాడ. నేను గుర్తుపెట్టుకో, మేము 60 ఏళ్ళు ఈ ఖమ్మం జిల్లా రాజకీయాలను చూసినాం, ప్రజలను చూసినాం, కొండ గుట్టలెక్కి పీడిత తాడిత ప్రజానీకంతో పాటు పయనం చేసినాం, వాళ్ల కోసం అని పనిచేసినాం. నీ చరిత్ర ఏంది ఒక్కసారి ఆలోచించేయి. నీకు డబ్బులున్నాయి కాబట్టి విర్రవీగుతా అని బిడ్డ ఏదైనా అంటే ఊరుకుంటామా? ఎవరయ్యా రాక్షస శక్తులు? నా పక్కనున్న అరాచక శక్తులా? వీళ్ళని చూడండి, వీళ్ళ ముఖంలో ఎవరైనా సరే ఒక్కళ్ళకన్నా సరే ఒక్క కేసు ఉందా వీళ్ళల్లో? నా పక్కనున్న చరిత్ర ఇది. నీ పక్కనున్న ఎవరయ్యా? రౌడీ షీటర్లు, రాత్రిపూట గంజాయి అమ్మేటోళ్లు, బ్యాంకులను దోపిడీ చేసిన వాళ్ళు, బ్యాంకులను కొల్లగొట్టి రైతుల నోట్లు మట్టిగొట్టి 8 కోట్ల రూపాయలు దోచిపెట్టినోడు అటొకటి ఇటొకటి కూర్చొని.